listeners, this is the second video. Well, in the first video we have seen what steps are to be taken to solve problems based on lenses and mirrors. So here I have chosen a problem. So from this we can solve, we can discuss many topics. Okay, now see the step one, we have to read the problem. Read the problem once. An object of height 5 centimeters is placed. 5 centimeters is placed in front of a mirror. An image is formed. This image is captured on a screen placed at a distance of 15 centimeters. Height of the image is 10 centimeters. Find the focal length of the mirror used. ఇప్పుడు ప్రాబ్లం చదివినప్పుడు మనకు అవసరమైనటువంటి విషయాలను అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 5 సెంటీమీటర్స్. వాట్ ఈస్ గివెన్? అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 5 సెంటీమీటర్స్. సెకండ్ వన్ వాట్? గివెన్ డేటా. రైట్, గివెన్ డేటా. గివెన్ డేటా వాట్ వి ఆర్ రీడింగ్? అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 5 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్. Is placed in front of a mirror. So he said it is a mirror. Din pakka raaskondi okati. It is a mirror. Concave, convex ani cheppadu dani gurinchi nothing he said. Just it is a mirror. Its image is captured on a screen. Image screen meeda capture cheyadam jarigindi. So what is formed? Real image or virtual image? It is a real image. రియల్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే మనం తీసుకున్న మిర్రర్ ఏంటిది? ఇక్కడ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ కాన్కేవ్ మిర్రర్? ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ మిర్రర్. సో సమ్ టైమ్స్ ఇన్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ వెదర్ దిస్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ డైరెక్ట్లీ. సో వి హావ్ టు కంక్లూడ్ వెదర్ ద మిర్రర్ ఈస్ కాన్కేవ్ ఆర్ కాన్కేవ్ ఫ్రమ్ ద గివెన్ డేటా. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ హీ సెడ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ క్యాప్చర్డ్ ఆన్ ఎ స్క్రీన్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 సెంటీమీటర్స్. So what is 15 centimeters? Image is captured. Image ఎక్కడ ఫామ్ అవుతుంది? స్క్రీన్ లో ఫామ్ అవుతుంది. స్క్రీన్ ఎక్కడ ఉంది? 15 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. అంటే ఇమేజ్ అనేది 15 సెంటీమీటర్స్ దూరంలో ఫామ్ అయింది. సో డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ 15 సెంటీమీటర్స్. ఓకేనా? ఇది రియల్ ఇమేజ్ ఆ వర్చువల్ ఇమేజ్? రియల్ ఇమేజ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ అన్నప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం వాట్ షుడ్ బి ద సైన్ దేర్. మిర్రర్స్ లో రియల్ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉన్న సైడ్ వస్తుంది కాబట్టి వి వాల్యూ ఇస్ నెగటివ్. వి ఇస్ మైనస్ 15 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ అన్ని ఏమి ఇచ్చాడు మనకు? హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? 10 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది ఇమేజ్, రియల్ ఇమేజ్ ఎలా వస్తుంది? రివర్స్ వస్తుంది, ఇన్వర్టెడ్. సో ఇన్వర్టెడ్ వస్తుంది కాబట్టి హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఆల్సో నెగటివ్ సైన్. ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది మిర్రర్, ఎఫ్ వాల్యూ ని కనుక్కోండి. సో గివెన్ డేటా ఇస్ దట్ వన్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్ గివెన్, వి ఇస్ గివెన్, హైట్ ఆఫ్ ది ఇమేజ్ గివెన్, ఎఫ్ ఇస్ గివెన్. మనకి ఇక్కడ సైన్ వాల్యూస్, సైన్స్ ఇవ్వడు, ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వడు. మనకి ఇచ్చినటువంటి డేటా నుంచి ఇది ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం కనుక్కోవాలి. సో దానికి మనం ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ వీడియో కన్నా ముందు వీడియోని కంపల్సరీ చూడండి, పార్ట్ వన్. Where in part 2 we are solving the problem. So now see strategy. ఇప్పుడు ఏం కావాలి మనకు? స్ట్రాటజీ కావాలి. ఏ ప్రాబ్లం అయినా మనకు గివెన్ డేటా ఇచ్చారంటే స్ట్రాటజీ కావాలి. వాట్ ఈస్ స్ట్రాటజీ? స్ట్రాటజీ ఇస్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ నుంచి ఎఫ్ వాల్యూకి ఎలా రీచ్ అవ్వడం. ఎందుకంటే మనకి ఎఫ్ వాల్యూకి రీచ్ అవ్వడానికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్? ఒక్కటే ఫార్ములా ఉంది నిజంగా చెప్పాలంటే. But that is 1 by f is equals to 1 by v plus 1 by u. Mirror అన్నాడు కాబట్టి 1 by v plus 1 by u. Okay. Another formula is magnification formula. Height of the image, height of the object ఇచ్చారు కదా. So magnification formula. Height of the image by height of the object. దీనికి ఇంకొక formula. Minus v by u. ఇప్పుడు strategy చూద్దాం. What is strategy? Height of the object, height of the image ఇచ్చారు. ఇందులో substitute చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? మ్యాగ్నిఫికేషన్ వాల్యూ వస్తుంది. ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూకి వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో వి వాల్యూ ఉంది, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఉంది, మనకు కావాల్సింది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. యూ వాల్యూ వచ్చేసింది.
సో ఇప్పుడు v వాల్యూ u వాల్యూ రెండు వచ్చిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఫోకల్ లెంగ్త్ వస్తుంది దట్ ఇస్ స్ట్రాటజీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇది మన బేసిక్ వాట్ ఫౌండేషన్ లెవెల్ ప్రాబ్లమ్స్ మన ఈ ప్రాబ్లమ్స్ నుంచే హౌ టు మేక్ ఎ స్ట్రాటజీ టు సాల్వ్ ప్రాబ్లం టు రీచ్ ద డెస్టినీ అనేది మనం అలవాటు చేసుకుంటే మన హయ్యర్ లెవెల్స్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు ఎందుకంటే మీరు నైన్త్ క్లాస్ వరకు సైన్స్ లో ప్రాబ్లమ్స్ చేసి ఉండకపోవచ్చు టెన్త్ క్లాస్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సో అప్పుడు మనం ఫేస్ కావద్దు అంటే ప్రాబ్లం ఫేస్ కావద్దు అంటే ఇట్ ఈస్ నీడెడ్ టు డూ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇది ఎగ్జామ్ లో ఇంపార్టెంటా ఎగ్జామ్ లో వస్తుందా రాదా దీస్ ఆర్ సెకండరీ ఎగ్జామ్ లో వచ్చినా రాకున్నా మీరు ప్రాబ్లం సాల్వింగ్ అనేది చేస్తూ పోండి ఎక్కడైనా ప్రాబ్లం కావాలంటే ట్రై టు సాల్వ్ ఇట్ సో దట్ యూ కెన్ యుల్ గెట్ పర్ఫెక్షన్ ఇన్ సాల్వింగ్ దెమ్ సో మన స్ట్రాటజీ అది అండ్ రవింగ్ ద ప్రాబ్లమ్ ఐ థింక్ యూ హావ్ నోటెడ్ ఇట్ ఇఫ్ నాట్ నోటెడ్ ఇట్ పాస్ టు బ్యాక్ దెన్ అగైన్ యు నో ద ప్రాబ్లమ్ 1/f is equals to 1/u అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఫస్ట్ మాగ్నిఫికేషన్ ఫ్రమ్ m is equals to height of the image by height of the object and it is minus v by u substitute height of the image minus 10 height of the object 5 is equals to minus v by u v value minus 15 by u okay height of the image by height of the object minus 10 by 5 height of the object is erect positive minus of minus 5 v value minus 15 here so minus of minus 15 by u minus minus cancel minus into minus plus so this is what 5 to the 10 so what is u value now u value how much ఈ వాల్యూ ఎక్కడ రాసుకోవచ్చు అని చెప్పండి 2/15 మైనస్ 2/15 దిస్ ఇస్ వాట్ యు వాల్యూ 5 2 10 దిస్ ఇస్ మైనస్ 2/15 ఓకే చూడండి సో యు వాల్యూ వచ్చేసి మనకు మైనస్ 2/15 అనేది యు వాల్యూ వి వాల్యూ ఉంది మైనస్ 15 సో వాట్ యూ హావ్ టు ఫైండ్ నౌ ఎఫ్ వాల్యూ హావ్ టు ఫైండ్ నౌ కమ్ టు ద ఎఫ్ వాల్యూ వి నో దట్ we know that 1/f is equals to 1/v plus 1/u so u value minus వచ్చింది చూసారా మనకు వచ్చేటువంటి వాల్యూ రైట్ ఓ కాదో కూడా మనం తెలుసుకోవచ్చు u value ఎప్పుడు మైనస్ ఏ రావాలి why because object distance is always negative so minus వచ్చింది so our value is correct 1/f is equals to సార్ focal length మనం వాల్యూ ఇవ్వన దానికి మనం sin convention తీసుకోవద్దు గుర్తుంచుకోండి వాల్యూ ఇవ్వని దానికి సైన్ కన్వెన్షన్ తీసుకోవద్దు మనం కనుక్కున్నప్పుడు దానికి సైన్ కన్వెన్షన్ అనేది వస్తుంది తప్పించి ఇవ్వని వాల్యూకి సైన్ కన్వెన్షన్ వాడదు 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u 1/v వాట్ ఈస్ వి వి వాల్యూస్ మైనస్ 15 1/-15 ప్లస్ 1/u 1/ వాట్ ఈస్ యు మైనస్ 2/15 ఓకే I'm writing this formula here. Well, is ever asked one another. So first you read given data, then after making strategy. Okay. Ipudu 1/f is equals to. Then you go simple terms la rasthunna. -1/15. 1/-15. -1/15. -2/15. 2/15 we got now here. Sorry, u value is 15/2 minus 15/2 so here we will get minus 15/2 so here we get -2/15 so right 15 is the LCM -1 -2 -3/15 so sir if we got mistake jaisan hai so in that way only we will do the mistakes in the final exams also manem anukuntam problem chesam anukuntam so manaku ikka doubt ravali ikkada 15 15 lcm ochindi kada so naku ikka doubt ochindi so again once I check
ఈవెన్ మీకు డౌట్ రాకున్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. u ఇటు పోతుంది 2 ఇటు వస్తుంది 15/2 సో -3/15 వాట్ ఇస్ దట్ 1/f సో వాట్ ఇస్ f ఇస్ ఈక్వల్స్ టు 15/3 -3/15 ఇస్ 3/5 = 15 సో f ఇస్ ఈక్వల్స్ టు ఎంత -5 సెంటీమీటర్స్ మనకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగా చూడండి కాన్కేవ్ మిర్రర్ కి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడైనా ఎలా రావాలి మైనస్ సైన్ లో ఉంటుంది సో కాన్కేవ్ మిర్రర్ కి -5 దగ్గర వచ్చేసింది రైట్ రీడ్ ద ప్రాబ్లం ఎ మిర్రర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 మీటర్స్ radius of curvature 3 meters is used as rear view mirror in an automobile if a bus is located at 5 meters from the mirror find the position nature size of the image see the reading of problem is completed next we have to write the given data right what is the given data first you see ఈ ప్రాబ్లమ్ లో ఫస్ట్ మేము ఇచ్చింది మిర్రర్ ఆ లెన్స్ ఆ ఒకటి చూసుకోండి మిర్రర్ అయితే కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ సీ హియర్ అగైన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో జస్ట్ లైక్ ది ప్రీవియస్ ప్రాబ్లమ్ విచ్ మిర్రర్ ఇస్ నాట్ గివెన్ బట్ దేర్ ఇస్ ఎ క్లూ హియర్ వాట్ ఇస్ ద క్లూ ఇట్ ఇస్ ఎ రేర్ వ్యూ మిర్రర్ ఎ రేర్ వ్యూ మిర్రర్ అంటే మనకు ఏం తెలియాలి మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఆ మిర్రర్ యొక్క యూజెస్ కూడా తెలిసి ఉండాలి మనకు మేకప్ మిర్రర్ అన్నారు సో ఇట్ ఇస్ ఎ కాన్కేవ్ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ అన్నారు సో ఇట్ ఈస్ వాట్ convex mirror okay a mirror of radius of curvature r is given to you as 3 meter positive or negative convex mirror lo rays ila incident ainaapudu em ayyadaru light rays will be refracted then they are converged at the virtual side ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుంది సో కాన్వెక్స్ లెన్స్ లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఇస్ పాజిటివ్ సో ఆర్ ఇస్ 3 సెంటీమీటర్స్ దెన్ వాట్ ఈస్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ బై 2 హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ దట్ ఈస్ 1.5 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ వచ్చేసింది రైట్ నెక్స్ట్ గో ఆన్ రీడింగ్ If a bus is located, bus అనేది ఏంటి ఆబ్జెక్ట్ ఇక్కడ లొకేటెడ్ ఎట్ 5 మీటర్స్ యు ఈస్ 5 మీటర్స్ సారీ ఇక్కడ సెంటీమీటర్స్ రాస్తాను 5 మీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్ ఫైండ్ ద పొజిషన్ నేచర్ పొజిషన్ అంటే డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ కనుక్కోవాలి అండ్ వాట్ ఈస్ నీడెడ్ యూ హావ్ టు ఫైండ్ ద నేచర్ యాజ్ వెల్ యాజ్ ద సైజ్ నేచర్ సైజ్ రెండు కనుక్కోవాలి సైజ్ కనుక్కోవాలి అంటే వి హావ్ టు ఫైండ్ మాగ్నిఫికేషన్ నౌ స్ట్రాటజీ స్ట్రాటజీ పెద్దగా అవసరం లేదు దీనికి వై బికాస్ ఎఫ్ వాల్యూ ఇస్ దేర్ యు వాల్యూ ఇస్ దేర్ వి వాల్యూ వి హావ్ టు ఫైండ్ సో వి హావ్ ఫ్రమ్ 1/f ఇస్ ఈక్వల్స్ టు మిర్రర్ కదా సో ప్లస్ 1/u 1/v ప్లస్ 1/u వాట్ ఈస్ 1/f 1/1.5 బెటర్ దెన్ రైటింగ్ 1/1.5 రైట్ యాజ్ 3/2 ఫర్ ఈజీ కాలిక్యులేషన్ రైట్ 1/3/2 ఇస్ ఈక్వల్స్ టు 1/v సో v వాల్యూ ఇస్ అన్నోన్ టు us 1/v అండ్ u వాల్యూ 1/u u వాల్యూ ఇస్ 5 మీటర్ ఈ సైన్ కన్వెన్షన్ ఏం రావాలి మనకు మైనస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ నెగటివ్ సో దిస్ ఇస్ -5 ఓకే 1/3/2 ఈక్వల్ 1/3 ప్లస్ 1/-5 సో -1/5 కమ్స్ టు దిస్ సైడ్ దెన్ యూ కెన్ హ్యావ్ 1/v ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ప్లస్ 1/5 1/v ఈజ్ ఈక్వల్స్ 2/3 ప్లస్ 1/5 దెన్ వాట్ హ్యాపెన్స్ వన్స్ యూ సీ హియర్ ఐమ్ రబ్బింగ్ దిస్ సైడ్ సో నీ హౌ ఆల్రెడీ ప్రాబ్లమ్ ఇస్ దట్ దట్ ఇస్ దేర్ హియర్ నీ నాట్ టు సీ ద ప్రాబ్లమ్ ఓవర్ 1/v ఈజ్ ఈక్వల్ 2/3 ప్లస్ 5 So 1/v is equals to 2/3 plus 5, 15 is LCM. 3 5s are 15, 5 2s are 10, plus 5 3s are 3, 1 is 3. 13/15. So v is equals to 15/13. So that is 1 point.
1.15 by 13. 13 ones are 13. 20. 13 ones are 13 again. So 1.1 meters approximately. So distance of the image we got as 1.1 meters. Okay. So what is needed now? We have to find V value. V value is simply. We have to find nature of the image and size of the image. Size of the image you have to find. So after this I am coming to size of the image. M is equals to minus V by U. V value is here we got 1.1, but I will write as 15 by 13. 15 by 13 by distance of the image is, object is minus 5. Minus 5, already minus is there, so I am writing minus. Minus of 15 by 3 minus. Minus into minus plus. So this minus cancel. So I will write this one as 15 by 13 into 5. So it is 5 3 is 15. 3 by 13. 3 by 13 will get 0 point. 13 1 is 13, 13 2 is 26. 0.2 is approximately magnification. Magnification values carries no units. So only 0.2 is the magnitude. 0.2 means M is positive. So M is positive. So it is what? Virtual image. And M is less than 1. So it is what? Diminished. Diminished virtual image is formed. So in that way, after getting the values, from that value we have to see the nature of the image. And how many, what is the size? What is size? Size is a image is diminished by 0.2 times. Diminished by 0.2 times. Diminished image, so it is diminished by 0.2 times. So in that way we have to solve the problem. In the next video, we will see for the lenses as well as the other lens makers formula and other formulas will be seen. Okay? Thank you very much.